ప్రభువైన యేసుక్రీస్తు దివ్యనామంలో ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మీకు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం వినబోతూ ఉన్నాము. ఒక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యములోకి మనం వెళ్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన బలమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము కూడా మీరు నాతో మాతో మాట్లాడి మరింతగా బలపరిచి కృప చూపెట్టమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ సైతాను కార్యాలు లయపరిచి దేవుని కార్యాలు బలముగా జరుగునట్లు సహాయము చేయమని యేసయ్య ఘననామములో దీన మనసుతో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినము కూడా సాతానుని యొక్క తంత్రాలు, ఒక చిన్న మాట మనము జ్ఞాపకం చేసుకున్నాము. వాక్యంలో మనం చూస్తే యాకోబు 4:7లో మీరు దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యద్దు నుంచి పారిపోతాడని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఈ అపవాది యొక్క తంత్రాల గురించి ప్రతిరోజు ఒక సత్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఏ దినం కూడా అపవాది సునాయాసంగా మనుషులను ఏం చేస్తుంది అన్నటువంటి ఒక చిన్న సత్యాన్ని మనం గుర్తిద్దాం. దేవుడు ఆదియందు భూమి ఆకాశాలను సృజించాడు. సూర్యుని కావచ్చు, చంద్రుని కావచ్చు, నక్షత్రాలు కావచ్చు, ఈ సకల ప్రకృతి వైభవాన్ని కలుగు చేశాడు నోటి మాట ద్వారా. అయితే మానవుని మాత్రము తన స్వహస్తములతో మట్టి ద్వారా మనిషిని చేసి వాని నాసికలో జీవాయువును ఊదినట్లుగా పరిశుద్ధ గ్రంథం బోధిస్తాది. ఇప్పుడు మనుషుడు జీవించే ఆత్మ అయ్యాడు. ఆ నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తనకు గాఢ నిద్ర కలుగు చేసి పక్కలో గాయం చేసి పక్కటెముకను తీసి స్త్రీ నిర్మాణాన్ని చేశాడు. వారిద్దరిని కూడా భార్యభర్తలుగా దేవుడే చేసి ఏదేను అన్నటువంటి తోటలో ఉంచాడు. ఆ తోటలో ఉంచి వారు తినటానికి ఆ తోటలో అనేక ఫల వృక్షాలను దేవుడు కలుగు చేశాడు. వీటన్నిటిని కూడా నిరభ్యంతరంగా మీరు తినండి, ఆ మధ్యలో ఉన్నటువంటి ఫలాలు మాత్రం మీరు తినద్దండి, వాటిని తినిన నాడు నిశ్చయముగా మీరు చస్తారని దేవుడు ఒక ఆజ్ఞ వారికి అనుగ్రహించాడు. అయితే దేవుడు సృష్టించినటువంటి భూ జంతువులలో సర్పము యుక్తి కలిగినదై ఆ తోటలో ప్రవేశించి హవతో మాట్లాడుతూ ఉంది. దేవుడు సృష్టించినటువంటి ఆ నరుని ఆదామని, ఆ స్త్రీకి హవని పేరు పెట్టాడు. హవతో ఆ యొక్క సర్పం మాట్లాడుతుంది, ఇది నిజమా? ఏ ఫలాలైనా తినకూడదని దేవుడు చెప్పానా అని అంటే హవ చెప్తుంది, అవును ఈ ఫలాలన్నీ కూడా తినచ్చు, ఆ మధ్యలో ఉన్నటువంటి ఫలాలు తినిన నాడు నిశ్చయముగా మీరు చస్తారని దేవుడు చెప్పాడు. కాదు, వాటిని మీరు తినిన నాడు మీ యొక్క నేత్రాలు వెలిగించబడి మీరు దేవదూతల వలె ఉంటారని అబద్ధాన్ని ప్రకటించాడు.
ఈ విషయం దేవునికి తెలుసు. వెంటనే హవ్వ ఏం చేసిందంటే ఆ మధ్యలో ఉన్నటువంటి ఫలాలను చూడటానికి, ఆహారానికి మంచిది అనుకునింది, చూడటానికి ఎంతో అందంగా ఉంది అనుకునింది. అనుకొని తినటానికి కూడా కొన్ని తీసుకొని తిని తన భర్తకు కూడా ఇచ్చాది. ఇద్దరు కూడా దిగంబరులైపోయారు. దేవుడు అప్పుడప్పుడు తోటలోకి వచ్చి ఆ మానవులతో సావాసం చేసేవాడు. అప్పుడు వచ్చినప్పుడు ఆదాము కనిపించల దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఆదామా ఎక్కడున్నావు? నీ స్వరం వినినప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను కనుక నేను పొదల సాటిలో ఉన్నానని చెప్పాడు. దిగంబరి అని ఎవరు చెప్పారు? తినకూడని పండు ఎవరు నిన్ను తినమని చెప్పారు? ఈ స్త్రీ. మరి ఆ స్త్రీతో మాట్లాడితే సర్పం నన్ను మోసం చేశాది అని చెప్పి ఈ రీతిగా మాట్లాడుతున్నప్పుడు, అప్పుడు సర్పానికి శాపము, ఆ స్త్రీకి శాపము, పురుషునికి శాపము కలిగాది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ స్త్రీకి భర్త వలన వాంఛ కలుగుతుందని, అతడు నిన్ను ఏలతాడని, నువ్వు గర్భం ధరిస్తావని, ఆ గర్భ వేదన మిక్కిలి హెచ్చిస్తానని దేవుడు ఆమెను శపించాడు. ఆదాముతో నీవు చెమటోర్చాలి, కష్టపడాలి, భూమిని దున్నాలి, దాని ద్వారానే వచ్చేటువంటి పంట తినాలి. అయితే ఆ భూమి ముండ్ల పొదలను గచ్చ పొదలు మొలుస్తాయని శపించేశాడు. అయితే ఆ సర్పానికి కూడా నీవు పొట్టతో ప్రాకుతావు, మన్ను తింటావని శాపము. ఇక్కడ నా ప్రియులారా, దేవుని స్వహస్తాలతో చేయబడినటువంటి వారే. వారి జీవిత వ్యవస్థలో సాతానుడు పాపానికి నడిపించాడు. ఎలాగ పాపం? వారు ఏం చేశారు? దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందంటే, మొదటి యోహాను పత్రిక 3:4 కాన చూస్తే, పాపము చేయు ప్రతి వాడు కూడా ఆజ్ఞను ఏం చేస్తాడంటే అతిక్రమిస్తాడు. ఆ యాజ్ఞ అతిక్రమమే పాపమని బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉన్నది. ఇప్పుడు ఆదాము హవ్వ ఇద్దరు కూడా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారు. అందుకొరకే వారు పాపులుగా మార్చబడిపోయారు. ఇప్పుడు ఆ పాపము ద్వారా వారు ఏమి సంపాదించుకున్నారంటే, దేవుని యొక్క శాపము సంపాదించుకున్నారు. ఈ పాపానికైనా ఈ శాపానికైనా కారణం ఎవరు అని మనం ఆలోచన చేస్తే, సర్పం. ఆ సర్పమే సాతానుడు. సాతానుడు సర్పరూపంలో వచ్చి ఆదామును హవ్వను దేవుని ద్వారా చేయబడినటువంటి ఈ మానవులను పాపములేకి శాపములేకి వాడు పంపించేశాడు. ఈ మాటలు వింటున్నటువంటి దేవుని ప్రజలారా, ఆలోచన చేయండి. సాతానుడు చాలా యుక్తితో భూమి మీద దేవుని ప్రజల దగ్గరికి ప్రవేశించి, ముఖ్యంగా దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించేటట్లుగా చేస్తాడు. దేవుని యొక్క వాక్యానికి లోబడనివ్వకుండా చేసి దేవుని యొక్క ఆజ్ఞలను ఎంతగానో దానికి వ్యతిరేకంగా ప్రవర్తింప చేస్తాడు. ఈ విషయాలను మీరు గుర్తించండి, గమనించండి. దాని ద్వారా నువ్వు పాపములకు వెళ్ళిపోతావు, దాని ద్వారా నీ మీదకి శాపము కూడా రావచ్చు. అందుకొరకే దేవుని ప్రజలందరూ కూడా ఈ కడవరి కాలంలో మేలుకోవాలి. దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపెట్టాలి, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడాలి. ఈ రీతిగా విధేయత చూపెడుతూ లోబడుతూ జీవిస్తున్నప్పుడు సాతానుడు మన దగ్గరికి వచ్చిన మన దగ్గర పని చేయకుండా వానంతగా వాడే పారిపోతాడు. నీవు దేవునికి లోబడుతూ ఉంటే, ఆయన వాక్యానికి లోబడుతూ ఉంటే, ఆజ్ఞలకు లోబడుతూ ఉంటే, సాతానుడు వచ్చిన వారిని గద్దించగా వాడిని యద్దు నుంచి పారిపోతే ఇంక నువ్వు పాపములకు వెళ్ళవు,
ఇంక నీ మీదకు శాపం రాదు. ఈ విషయాలు గుర్తించి గమనించి నువ్వు ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగు, సాతానును జయించు, వారి తంత్రాలు గుర్తించు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినము కూడా సాతానుడు దేవుని ప్రజలను ఏం చేస్తాడు, పాపానికి నడిపిస్తాడని, శాపానికి నడిపిస్తాడని వాడే కారణమని మీరు తెలియపరిచారు ప్రభువ. ఈ విషయాలు గుర్తించి గమనించినటువంటి ప్రజలందరినీ కూడా మీరే కాచి కాపాడండి తండ్రి. నిజంగా ప్రభువ, వారి జీవితాలలో ఎక్కువగా మీకు లోబడి సాతానుని గద్దించటానికి వాడు పారిపోవటానికి కృప చూపెట్టండి. ప్రజలందరినీ ఆశీర్వదించి దీవించమని, ధైర్యపరచమని, నడిపించమని, అందరూ ఆశీర్వాదకరంగా ఉండటానికి కృప చూపెట్టమని యేసయ్య గణనామంలో దీన మనసుతో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరొకసారి మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు మీకు చెల్లిస్తూ ఉన్నాను.